నమస్తే, వెల్కమ్ టు ది అనాలిసిస్ బై ప్రొఫెసర్ కె నాగేశ్వర్. గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ గారు. నాగేశ్వర్ గారు, కరోనా కేసుల విషయంలో హైకోర్టు చాలా సీరియస్ వ్యాఖ్యలు చేసింది, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశ్నించింది, తగిన స్థాయిలో లేవు అనే అసంతృప్తి కూడా వ్యక్తం చేసింది. అయితే భారీగా కేసులు పెరుగుతున్న తరుణంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు ఏం చేయాల్సిన అవసరం ఉందంటారు? అప్పుడు కరోనా మనకు 1 ఇయర్ క్రితం వచ్చినప్పుడు ఏం చేయాలో పూర్తిగా తెలియదు. సో ఎపిడెమియాలజీ, అంటువ్యాధి శాస్త్ర నిపుణులు, పరిశోధనలు, జపనీస్ అప్పటికి పాత రోజుల్లో 100 ఏళ్ల క్రితం వచ్చినటువంటి ఫ్లూ, వీటి ఆధారంగా మాత్రమే మనం కొన్ని ఒపీనియన్స్ వచ్చాం. కానీ మనకు ఈ 1 ఇయర్లో చాలా అనుభవాలు కూడా వచ్చాయి. సో ఈ అనుభవాల్ని మనం పాటించినా సరిపోతుంది, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ నాలెడ్జ్ ఇస్ విత్ అస్. ఇప్పుడు ఉదాహరణకు టెస్ట్లు ఏం చేయాలి? టెస్ట్లలో 2 రకాల టెస్ట్లు, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్లు, ఆర్టీపీసీఆర్ టెస్ట్లు. ఇప్పుడు తాజాగా నేను హైకోర్టు కూడా చెప్పింది ఏంటంటే, పత్రికల్లో ఇవాళ వార్తలు వచ్చాయి మనకు, కేంద్రం తాజా ఉత్తర్వుల ప్రకారం 70% పరీక్షలు మీకు ఆర్టీపీసీఆర్ టెస్ట్లు ఉండాలి అని. అంతకుముందు ఇన్స్ట్రక్షన్స్లో 40% అన్న కనీసం ఉండాలని కేంద్రం చెప్పింది. ఇప్పుడు 70% ఆర్టీపీసీఆర్ టెస్ట్లు ఉండాలంటే హైకోర్టు అబ్జర్వేషన్ ప్రకారం 5-10% ఉన్నాయి. ఇప్పుడు ఆరోగ్య శాఖ హైకోర్టుకు సమర్పించిన నివేదిక ప్రకారం కూడా తెలంగాణలో ఉదాహరణకు 24% ఉన్నాయి. ఆంధ్రలో కూడా అదే పరిస్థితి ఉంటుంది. సో అందువల్ల మొదటిగా చేయాల్సింది, కేంద్ర ప్రభుత్వ తాజా గైడ్ లైన్స్ ప్రకారమే మీరు 70% ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయాలి. ఎందుకంటే ఆర్టీపీసీఆర్ అక్యురసీ ఎక్కువ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ల కన్నా. సో ఒక్కసారి మనం టెస్ట్ చేస్తే తప్ప, బయటపడితే తప్ప వాళ్ళని ట్రేస్ చేసి, వాళ్ళతో కాంటాక్ట్లను ట్రేస్ చేసి మనం వాళ్ళని ట్రీట్ చేయలేం. సో ఇది మొదటిగా చేయాల్సిన పని. అందువల్ల తక్షణం టెస్టులు పెరగాలి. ఆ పెరిగిన టెస్ట్లలో అత్యధికం 70% ఆర్టీపీసీఆర్ టెస్ట్లు ఉండాలి. ఇది మొదటిది. ఇక రెండవది, మనకు ఈ ట్రాన్స్మిషన్ పెరగటానికి మనం ఇష్టారాజ్యంగా తిరుగుతున్నాం. ఇష్టారాజ్యంగా తిరగడం లేదంటే లాక్డౌన్ విధించుకోవడం, ఈ రెండే పరిష్కారాలుగా చూస్తున్నాం. ఇష్టారాజ్యంగా తిరగడము పరిష్కారం కాదు, లాక్డౌన్ పరిష్కారం కాదు. అంటే కనీసం మనము కొంత ఆంక్షలు పాటించాలి. ఇది ప్రభుత్వాలు తెలివిగా ఏం చేస్తున్నాయంటే ప్రజలపైన నెట్టేస్తున్నాయి, పౌరులపైన నెట్టేస్తున్నాయి. అందువల్ల హైకోర్టు అడిగింది ఏంటంటే, మీ డ్యూటీ ఏం చేస్తున్నారు, ఎన్ఫోర్స్మెంట్ ఏమైనా ఉందా? ఇప్పుడు మీరు ఇన్ని కేసులు డీజీపీ ఇచ్చిన నివేదికను ఉటంకిస్తూ హైకోర్టు చెప్పింది, అయ్యా మీరు పెట్టిన కేసులకు జనం రోడ్ల మీద తిరుగుతున్న లక్షల సంఖ్యకు ఏమైనా పోలిక ఉందా? నిన్న ప్రధానమంత్రి కూడా చెప్పారు, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు 1000 రూపాయలు జరిమానా అయ్యండి. మరి 1000 రూపాయల జరిమానా మన రోడ్డు మీదకి వెళ్తే ఎంతమంది మాస్కులు లేకుండా కనబడుతున్నారో మనమే చూస్తాం. అలా చేస్తే దాదాపు మాస్కులు వేసుకొని వారి పైన 1000 రూపాయల జరిమానాతో కరోనా ఖర్చును తెలిపోతుంది. కరోనాను ఎదుర్కొనటానికి అవసరమైన నిధులు ప్రభుత్వానికి అవసరం లేదు. ఇక ఈ జరిమానాల నుంచి, ఈ అపరాధ రుసుముల నుంచి వచ్చేస్తాయి. అంతమంది రోడ్డు మీద తిరుగుతున్నారు, మరి కళ్ళ ముందు రోడ్డు మీద తిరుగుతున్న ఎందుకు ఫైన్లు వేస్తలేరు? ఇప్పుడు ఎక్కడొక్కడ ఫియర్ అన్న ఇన్స్టిల్ కావాలి. 100 మందికి ఫైన్ వేస్తే అప్పుడు ఆటోమేటిక్గా భయపడతారు కదా. సో అందువల్ల హైకోర్టు అడిగింది అది, మీరు ఎవరి మీద ఫైన్లు వేస్తున్నారు? రోడ్డు మీద నేమో లక్షల సంఖ్యలో కనబడుతున్నారు, మీరు ఏమో డీజీపీ ఇచ్చిన నివేదికలో 10ల సంఖ్యలోనే మీరు చాలా పరిమితంగా మాత్రమే ఫైన్లు వేశారు, మీ ఎన్ఫోర్స్మెంట్ ఏమైంది అడిగింది. ఇక మూడవది, COVID-19 ప్రవర్తన ప్రజలు మర్చిపోయారు అని ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఇక్కడ బార్లకు అనుమతులు, పబ్లిక్ అనుమతులు, అక్కడ లైన్లు, పెద్ద క్యూలు, మరి మీరు ఎక్కడన్నా పాటిస్తున్నారా? పొలిటికల్ మీటింగ్లకు అనుమతులు అన్ని రకాలు ఇస్తున్నారు కదా. మీరు పొలిటికల్ మీటింగ్లలో మీరు ఇప్పుడు నాగార్జునసాగర్ ఎన్నికల సభలో కానీ, ఇవాళ షర్మిల సభలో కానీ మాస్క్ లేకుండా ఉంటే వాళ్ళందరినీ లెక్క కట్టి ఆ పార్టీకి ఫైన్ వేయండి. అప్పుడన్నా కనీసం పార్టీ బాధ్యత తీసుకుంటుంది. ఇప్పుడు మీటింగ్లు పెడుతున్నారు, పెట్టినప్పుడు లక్షల వేల సంఖ్యలో జనాన్ని తరలిస్తారు. తరలించినప్పుడు ఆటోమేటిక్గా దాన్ని, ఇప్పుడు సెకండ్ వేవ్ ఇంత ఉధృతంగా ఉండి 120,000 కేసులు, 110,000 కేసులు ఉన్నప్పుడు ఒక పార్టీకి అనుమతి ఇచ్చి ఇంకో పార్టీకి అనుమతి ఇవ్వకపోతే కలవదు, మీరు ఎన్నికలు జరుగుతున్నాయి. సో అలాంటి పరిస్థితుల్లో కనీసం వాళ్ళను అయ్యా ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ సభలు పెట్టుకోండి, మాస్క్ లేకుండా ఇవన్నీ రానీయకండి, మాస్క్ లేకుండా వస్తే మీ పార్టీ పైన ఫైన్ వేస్తాం, అది మీ బాధ్యత, నిర్వాహకుల బాధ్యత అని చెప్పి గేట్ దగ్గర మనం పెట్టి మాస్కులు పెట్టకుండా వేరే పని చేయకూడదు అని కండిషన్ పెట్టండి. ఆ కండిషన్ ఎక్కడైనా పెట్టినట్టు మన పత్రికలు చదవలేదు. అందువల్ల ప్రజల
ప్రవర్తన ప్రశ్నార్థకంగా ఉంది. ప్రజలపైన ఆంక్షలు పెట్టడంలో లాక్డౌన్ ఒక పరిష్కారం లాగా చూస్తున్నారు. ప్రభుత్వాలు ఏమనంటే రాత్రి కూడా కర్ఫ్యూ పెడతాం. ఏం చేస్తారు? రాత్రి కూడా కర్ఫ్యూ పెట్టి పోలీసులు పెట్టి లాటరీతో కొడతారు, అదేనా పని? సో కర్ఫ్యూలు నిపుణులు కూడా చెప్తున్నారు, ఈ రాత్రి కూడా కర్ఫ్యూలతో ఏం లాభం? పగటిపూట మొత్తం కరోనా అంటిస్తే ఆ రాత్రి కూడా కర్ఫ్యూ చేసి ఇంట్లో పంట, ఏమైనా అర్థం ఉందా? పగటిపూట ఫ్రీగా విశృంఖలంగా విచ్చలవిడిగా తిరగడాన్ని అనుమతిస్తూ రాత్రి కూడా కర్ఫ్యూ పెడితే ఏమవుతుందండి? రాత్రి కరోనా నిద్రపోతుందా? పగలంతా తెలివితోనే ఎగురుకుంటుండి రాత్రి వచ్చే నిద్రపోతుంది, అది సహన అర్థం ఉండదా దానివల్ల? అందువల్ల హైకోర్టు కూడా ప్రశ్నించింది, మీ ఆంక్షలు వీటి ఎన్ఫోర్స్మెంట్ సంగతి ఏంది అని అడిగింది. ఇక మూడవది ఏమడిగిండ్రు, దీన్ని యొక్క విస్తృతం, కరోనా అనేది ఒక ప్రభుత్వ పనే కాదు, ఇవాళ ప్రభుత్వ రంగంలో మాత్రమే నాలెడ్జ్ లేదు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చాలామంది డాక్టర్లు ఉన్నారు. అందువల్ల హైకోర్టు చెప్పింది, మీరు ప్రభుత్వ డాక్టర్లు ప్రైవేట్ డాక్టర్లతో ఒక నిపుణుల సంఘం వేయండి, ఇది ఒక రాజకీయ నిర్ణయం కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రి కూర్చొని 10 మంది ఎమ్మెల్యేలతో కూర్చొని కరోనాలో ఏం చేయాలని కాదు, ఆ మాటకత్తే ప్రైమ్ మినిస్టర్ ముఖ్యమంత్రులు కూర్చొని కూడా తేల్చేది కాదు. అఫ్కోర్స్ వాళ్ళు కూర్చోవాలి, ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళతోనే అవుతారు, డాక్టర్లతో కాదు కనుక. కానీ ఏం చేయాలనే సలహాలు డాక్టర్ల బృందం ఇవ్వాలి. అందువల్ల మీరు రాష్ట్రాల్లో కూడా నిపుణుల బృందాన్ని వేసి ఆ నిపుణుల బృందం సలహాలు సూచనల మేరకు కార్యాచరణ ఉండాలి అని చెప్పారు. తర్వాత వ్యాక్సిన్ వేస్టేజ్ అవుతుంది, ఇప్పుడు తెలంగాణలో కూడా చాలా ఎక్కువ వేస్టేజ్ ఉంది అని. మరి వ్యాక్సిన్ వేస్టేజ్ ఎందుకు అవుతుంది? ఒకవైపు వ్యాక్సిన్ అందుబాటులో లేవు, ఇవాళ కూడా పత్రికలు వచ్చాయి, అమెరికా, యూకే, జర్మనీ వాళ్ళు రా మెటీరియల్, వ్యాక్సిన్ ఉత్పత్తి కావాల్సిన ముడి పదార్థాలు వాళ్ళు ఎగుమతి చేయడం లేదు. సో అందువల్ల ఈ వ్యాక్సిన్ షార్టేజ్ వస్తుంది, వ్యాక్సిన్ వేస్టేజ్ ఉంది. వ్యాక్సినేషన్ ఏ రకంగా వేగవంతం చేయాలి? ప్రైమ్ మినిస్టర్ ఏమో ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయాలి అని చెప్తున్నారు, మరోవైపు ఫీల్డ్ మీద రిపోర్ట్లు ఏంటి? కోవాక్సిన్ దొరకడం లేదు ఎక్కడా కూడా. సో మరి వ్యాక్సిన్ దొరకకపోతే ఎలా వ్యాక్సిన్ వేస్తారు? 11-14 వ్యాక్సిన్ ఉత్సవాలు జరపాలని ప్రైమ్ మినిస్టర్ పిలిపించాడు. ఉత్సవాలు జరపాలంటే వ్యాక్సిన్ ఉండాలి కదా. అసలు వ్యాక్సిన్ అందుబాటులో లేదు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు పెద్ద ఎత్తున మీరు అందుకే హైకోర్టు అడిగింది, మీరు వ్యాక్సిన్ కేంద్రాలు ఎన్ని పెట్టారు అని అడిగింది. సో కేంద్రాలను పెంచకుండా ఈవెన్ ఇప్పుడు తాజాగా అయితే కేంద్రం అనుమతించిన పత్రికలు వచ్చింది, ఈవెన్ వర్క్ ప్లేస్లో కూడా వ్యాక్సిన్ వేయొచ్చు అని. మరి వర్క్ ప్లేస్లో కూడా వ్యాక్సిన్ వేయొచ్చు అనుకున్నప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్లో ఆర్గనైజేషన్స్లో అక్కడే ఒక వ్యాక్సినేషన్ సెంటర్ పెట్టి ఆ వ్యాక్సినేషన్ సెంటర్లోనే మీరు వ్యాక్సిన్ ఇవ్వడం, ఇప్పుడు ఒక 1000 మంది పనిచేస్తే 2000 మంది పనిచేస్తే ఆర్గనైజేషన్ ఉంటుంది, అక్కడే ఒక వ్యాక్సినేషన్ సెంటర్ పెట్టి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ కూడా వ్యాక్సిన్ వేయొచ్చు. అందువల్ల ఈ రకమైనటువంటి చర్యలు తీసుకోండి అని హైకోర్టు చాలా స్పష్టంగా చెప్తోంది. సో అందువల్ల మీరు ఏ ఇప్పుడు మీకు అలాగే ఈ ట్రీట్మెంట్, మీరు విమానాశ్రయాల నుంచి వస్తున్న వారిని మీరు ఏం పరీక్షలు చేస్తున్నారు? ఇప్పుడు న్యూజిలాండ్ భారతదేశం నుంచి వచ్చే వాళ్ళందరిపైన నిషేధం విధించింది. సో బయటకు వెళ్ళే వాళ్ళకు టెస్ట్లు చేస్తున్నారు, లోపలికి వచ్చే వాళ్ళకు టెస్ట్ చేస్తున్నారా? విమానాశ్రయాల మధ్య ఇద్దరుకు కూడా మన అనుభవం, ఇది విమానాశ్రయాల దగ్గర సరిగా ఉండకపోవడం వల్లనే కరోనా మన దేశంలోకి ఇంత తీవ్రంగా వచ్చింది. అక్కడ మీరు ఏం చేస్తున్నారు? దీనికి ఆన్సర్ ఉందా? సో అందువల్ల ప్రభుత్వాలు చేయగలిగినవి చేస్తే కరోనా ఈ స్థాయిలో ఉండదు. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ నిన్న అన్నాడు, మనకు అనుభవం ఉంది గతంలో లాగా లేదు. అందువల్ల ఇలా ప్రభుత్వాల వైఫల్యాల వల్లనే కరోనా ఉధృతమవుతుంది, అందులో అనుమానం లేదు. ప్రభుత్వాలు కావాలని తెలివిగా వ్యక్తులపైన పౌరులపైన తప్పి చేసుకుంటున్నారు. ఎస్, పౌరుల్లో బాధ్యత రాహిత్యం ఉన్నమా? నిజం. దానిపైన మరి చట్టం ఉన్నది ఎందుకు? రాజ్యం ఉన్నది ఎందుకు? బాధ్యత రాహిత్యం ఉన్నప్పుడు వారిపైన మీరు చర్యలు తీసుకోండి. నేను ఇప్పుడు బయటకు వెళ్ళి మాస్క్ లేకుండా పోతే నాపైన ఫైన్ వేయండి, అపరాధం వేయండి, ఎందుకు ఊరుకుంటున్నారు మీరు? సో అందువల్ల రాజ్యం ఎప్పుడైతే తన బలాన్ని చూపెట్టాలో అప్పుడు చూపెట్టకుండా బలహీనులపైన బలాన్ని ప్రయోగిస్తే లాభం ఏంటి? ప్రభుత్వాలు ఉన్నవే లా ఎన్ఫోర్స్మెంట్ కదా, వాళ్ళు లా ఎందుకు ఎన్ఫోర్స్ చేయడం లేదు? సెంట్రల్ గైడ్లైన్స్ ఎందుకు ఎన్ఫోర్స్ చేయలేదు? కేంద్ర ప్రభుత్వం 70% ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయాలంటారు, మీరేమో 20% చేస్తారు. ఫైన్ వేయాలని ముఖ్యమంత్రి చెప్తారు, రోడ్డు మీద ఫైన్లు ఎవరు వేయరు, తిరుగుతూనే ఉంటారు మాస్కులు లేకుండా, పెద్ద ఎత్తున తిరుగుతూ ఉంటారు ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా. ఒక్కసారి 5 రూపాయలు మాస్క్ పెట్టుకోనందుకు 1000 రూపాయలు పడ్డది అనుకో ఫైన్, నెక్స్ట్ టైం అతను 100 మంది ఫోన్లు చేసి చెప్తారు మాస్క్ కొనుక్కోరా, మరి నాకే 5 రూపాయలు 1000 రూపాయలు అయిందని ఎందుకు చేయకూడదు? ఇవాళ మీరు కొద్దిగా స్పీడ్ పెరిగితే వెంటనే ఇంటికి వస్తున్నది కదా ఫోటోలు తీసి, మరి ఈ పని ఎందుకు చేయడం లేదు? కళ్ళ ముందు మనకు కోవిడ్-19 గైడ్ లైన్ ఉల్లంఘిస్తున్నా కూడా చట్టం, రాజ్యం, ప్రభుత్వం నోముసుకుని ప్రేక్షక పాత్ర వహిస్తుంది కదా, వహించినప్పుడు ఇది కాదా?
ఎందుకు వహిస్తుందంటే ప్రభుత్వాల తప్పులు బయటపడతాయి. ఇప్పుడు ప్రజలు అడుగుతారు, అయ్యా మరి బారుల దగ్గర బారుగా నిలబడే జనం సంగతి ఏంటి అని అడుగుతారు. పబ్బుల్లో రాత్రి 12 దాకా తానా తందాన ఎందుకు జరుగుతుందని అడుగుతారు. సో ప్రభుత్వాలు అడుగుతారు కనుక ప్రజల్ని మేము అడగము ఏదో ఉపన్యాసాలు ఇస్తాం అనే వైఖరి ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. అందువల్ల ఇప్పటికైనా ఈ సెకండ్ వేవ్ ని సీరియస్ గా తీసుకోవాలి. 120,000 కేసులు అయ్యాయి, ఫస్ట్ వేవ్ లో కూడా మన 100,000 దాటలే. సో ఈ స్థాయిలో కేసులు అయ్యాయి, ప్రపంచ దేశాలు మొదలు పెట్టాయి ఇండియా నుంచి ఎవరు రావద్దని. న్యూజిలాండ్ వాళ్ళు ఆల్రెడీ డిక్లేర్ చేశారు ఇండియా నుంచి ఎవరు రావద్దని. ఒకప్పుడు మనం ఫస్ట్ వేవ్ లో చైనా నుంచి ఎవరు రావద్దని చూసాం. ఆ పరిస్థితి మనం ఎందుకు తెచ్చుకోవాలి? ప్రభుత్వాలు ఎప్పుడు మేల్కొంటాయి? కోర్టులు కూడా అడుగుతున్నది అదే. రైట్. అంటే కేవలం నామ మాత్రంగానే చర్యలు ఉన్నాయో తప్పితే నిజంగా కఠినమైన చర్యలు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు అనేది సుస్పష్టంగా కనిపిస్తోంది. ఇక మరొక ముఖ్యమైన అంశం, ఎరువుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఓవైపు ప్రభుత్వాలేమో మేము రైతులకు సాయం చేస్తున్నాం, మాకు ఫార్మర్ ఫ్రెండ్లీ ప్రభుత్వాలు మాయి అని చెప్తున్నప్పటికీ